వెల్కమ్ టు టిఆర్9 టీవీ నేను శ్రవంతి. చీమనపల్లి గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా గూడిపల్లి మండలం పీభీవాడ పంచాయతీ జాతి కీర్తనపల్లికి చెందిన కె రామచంద్రన్ అనే రైతు శాంతిపురం మండలం చీమనపల్లి గ్రామంలో ఉన్న తన సొంత పొలంలో చెనక్కాయలు విత్తనాలు నాటడానికి పొలంను ట్రాక్టర్ తో దున్నుతున్నాడు. పక్క పొలంలో ఉన్న మునిరాజు వచ్చి దౌర్జన్యంగా భూమిని దున్నుతున్న ట్రాక్టర్ను అడ్డుకోవడంతో రామచంద్రన్ మరియు మునిరాజుల మధ్య మాటా మాట పెరగడంతో ఒక్కసారిగా మునిరాజు కుమారులు కుటుంబీకులు రామచంద్రన్ పై దాడి చేయడంతో అడ్డు వెళ్లిన రామచంద్రన్ కుమార్తె తలపై బండరాయితో కొట్టడంతో రక్తం ఎక్కువగా పోవడం చూసిన రామచంద్రన్ తన కుమార్తెను హాస్పిటల్కు కుమారుడితో కలిసి మోటార్ బైక్ మీద తీసుకుని వెళ్తుండగా మార్గ మధ్యలో మళ్ళీ మునిరాజు కుటుంబీకులు దేవరాజు అనిల్ కుమార్ కృష్ణమూర్తి వజ్రవేలు యువరాజు మోటార్ బైక్ పై వెళ్తున్న రామచంద్రన్ ను కింద పడేసి కత్తులతో దాడి చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా రామచంద్రన్ కుమారుడు కుమార్తె కేకలు వేయడంతో పక్కనే ఉన్న రామచంద్రన్ తమ్ముడు వెంకటేష్ మరియు చుట్టుపక్కల వారు కేకలు వేసుకుంటూ రావడం చూసి మునిరాజు కుటుంబీకులు రామచంద్రన్ ను వదిలేసి మోటార్ సైకిల్ తీసుకొని పారిపోయారు. తర్వాత వారిని హాస్పిటల్లో చేర్పించారు. రామచంద్రన్ తమ్ముడు పి వెంకటేష్ మరియు కుటుంబీకులు ఈ వివరాలను తెలియజేశారు. పోలీసు వారు వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని లేదంటే మమ్మలను చంపేస్తారని మాకు చాలా భయంగా ఉందని రామచంద్రన్ కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము పొలం వచ్చి శాంతిపురం మండలం సర్వే నెంబర్ వచ్చి 110లో 60 సర్వే నెంబర్. అందులో 1.5% నా సొంత పొలం అంటే అది ఇప్పటికీ 4-5 సార్లు సర్వే చేయించినాము. సర్వే చేసి రాళ్ళు నాటిచ్చింది వాళ్ళే, ఆ రాళ్ళు కూడా వాళ్ళదే. వాళ్ళద్దు మాదు సపరేట్గా ఉంది. 95 సంవత్సరం రిజిస్టర్ 2 ఎకరాల్లో దాంట్లో మేము మా బౌండరీ మా అద్దెలో ఉండి 25 ఏళ్ళ నుంచి మేము పొలం చేస్తున్నాము. ఇప్పటికీ డిస్టర్బ్ అంటే ముందు వెనుక తప్పుడు ఏదో రకంతో యూజ్ చేసి ఇంటి దగ్గరికి కూడా 2013 కంప్లైంట్ కూడా ఇచ్చినాము. ఇంటి దగ్గర వాళ్ళు తప్పులు చేసి సరే అని చెప్పి సిద్ధపరచుతో నేను చేసినాము. ఇప్పుడు ట్రాక్టర్ దున్నుతా ఉంటే చనిపోయింది చేసేదానికి వాళ్ళు దౌర్జన్యం దిగింది. ట్రాక్టర్ దున్నుకుంటూ మీ భూములు అనేది దున్నుకూడదు అని చెప్పేది. మా పొలం మేము దున్నుకుంటే మీకేం పోయిందంటే పెట్రోల్ పోసి అగ్గి పెట్టి కాల్ చేస్తాము. నేను 50 లక్షలు అయినా సరే మేము పక్క పెట్టేసి ఉండము నేను చంపేదానికి అని చెప్పి అని సడన్గా దిగే కొందకి ఇక్కడ మాట్లాడుతూ మా పాప ఇంటి దగ్గర పక్కలని ఇల్లు ఇంటి దగ్గర నుంచి మా పాప వచ్చింది. పాప వస్తూ మున్రాజు అనే వ్యక్తి రాళ్ళు రాయితో కొట్టినాడు. రాయితో కొట్టి ఆ నెత్తలు విప్పి. నా పేరు గంగరాజు, రామచంద్రన్ కొడుకు. మేము పొద్దున్న ఇక్కడ పొలం కాడ ఇక్కడ శనిగింజలు వేయడానికి వాళ్ళు ట్రాక్టర్ దున్నొద్దు దున్నితే ఇక్కడ నేను పాత పెడతా అని ట్రాక్టర్ వన్ని అగ్గిపెట్టి తండ్రా అని ట్రాక్టర్ వన్ని బెదిరించి మళ్ళీ మా అక్కని మునిరాజు మళ్ళా వజ్రవేలు మునిరాజు వాళ్ళ కొడుకు మళ్ళీ కృష్ణమూర్తి లక్ష్మితో సహా ఇక్కడ ఉన్నారు. వాళ్ళంతా వచ్చి ట్రాక్టర్ దున్నుతా ఉంటే వచ్చి మా నాన్నని కొట్టినారు. మా నాన్న కింద పడిపోయింది. అక్కడి నుంచి మా అక్క వచ్చింది. మా అక్క వచ్చి నాన్న అని వచ్చే లోపల మా అక్క పైన మునిరాజు తలపైన రాయితో వేసినాడు. వెంటనే మునిరాజు వాళ్ళ కొడుకు దేవరాజు కర్ర తీసుకొని రెండు చేతులతో ఒక్కొక్కరిని గుంపులు చుట్టూ ముట్టుకొని ఒక్కొక్కరిని కర్రతో ఇరుక్కొట్టినారు. మా అక్క అక్కడి నుంచి మా అమ్మ మా అన్న వచ్చే లోపల ఇరుక్కొట్టి కింద పడిపోయినారు. ఇంకా అక్కడి నుంచి విడిపించుకొని పోవడానికి ఇక్కడ తోడుకొని పోదామని మునిరాజు అనేవారు రాయితో మక్కని కొట్టి బ్లడ్ అంతా ఇంకా చంపడానికి ప్రయత్నం చేయగా మా అక్కకి బ్లడ్ అంతా కారడంతో మేము హాస్పిటల్కి పోదాము, ఎక్కడ ఏమున్నా మళ్ళీ పోలీసులు ఉన్నారు ప్రభుత్వం ఉంది అని మేము హాస్పిటల్కు ఏదో విధంగా అక్కడి నుంచి విడిపించుకొని హాస్పిటల్కి వెళ్తుండ వెళ్ళాము. నేను మా అక్క మా నాన్నతో బండిలో వెళ్తా ఉంటే
ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళతో సహా ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ అక్కడ రోడ్లో వచ్చి అక్కడ రోడ్లో ఆ బండ్లన్నీ అడ్డం పెట్టి వస్తామన్నాడు రా నాకు వస్తామన్నాడు రానరా రానరా ఇక్కడే సప పూర్తి పెడదామని అక్కడే మా బండిని కాలుతో తన్ని దేవరాజు అనిలు మునిరాజు వాళ్ళు చెయ్యిని ఒకడు చెయ్యినొకడు పట్టుకొని ఇంచి కత్తితో దాడి చేసగా మా నాన్నని నేను లాగగా వాది చెవు పైన తప్పింది ఆ దాంతో మా నాన్నకి చాలా గాయమైంది నేను లాగిన దానికి నన్ను పట్టుకొని దేవరాజు అనేవాడు తల జుట్టు పట్టుకొని తలపైన కొడతా ఉండగా అప్పుడు మా నాన్న మా చిన్నాన్న వచ్చి నన్ను ఇంతో సహా వేరే వాళ్ళు ఇక్కడ పంట చేసే వాళ్ళు వెనకాల వస్తుండగా మా చిన్నాన్న వండుకొని వాళ్ళ ప్రాణాలకి ఏమైనా అయితే మిమ్మల్ని ఒక్కరిని కూడా ఊరికే వదలమని చెప్పే లోపల ఒక్కొక్కరు బండి తీసుకొని పారిపోయినారు. అంతకుముందు ఇలా చాలా ఇంతకుముందు ఇలా కొట్టేదానికి చాలా ప్రయత్నించారు. ఇప్పటికైనా మేము కోరుతున్నది ఒకటే, మా ప్రాణాలకి అంటే చాలా ఇది ప్రాణాలు పోయే తీసే వాళ్ళకే ఉన్నారు వాళ్ళు. ఆ దేవరాజు అనేవాడు మా పైన ఆల్రెడీ కేసు ఉంది, మిమ్మల్ని అందరినీ లేపేసి నేను కావాలంటే ఏమైనా చేస్తాను, మిమ్మల్ని చంపేస్తాము, మీకోసమే మేము 5 లక్షలు సపరేట్గా పెట్టినాము, మిమ్మల్ని చంపడానికే పెట్టినాము. పోలీసు వాళ్ళని అధికారులను ఏమని కోరుతండి, మా ప్రాణానికి ఎప్పుడైనా భయమే, వీళ్ళు ఇంత దౌర్జన్యంగా దిగుతారు, కొట్టడానికి దిగుతారు, ఏమైనా చేస్తారు. మా అక్క వాళ్ళు ఇప్పుడు చదువుతూ ఉన్నారు, ఎగ్జామ్స్ కొన్ని నెలలోనే పక్కని ఇలా ఎగ్జామ్ డిస్టర్బెన్స్ మమ్మల్ని కూల్చడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఉంటారు. కావున మాకు ప్రభుత్వం నుంచి ఏది కోరుతానంటే న్యాయం చేయాలి, మాకు న్యాయమే చాలు, అంతకు మించి నాకు ఏమొద్దు. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్